HMC Paridhilo Mantri Talasani Vipakshaneta Bhatti Chepattina double bedroom illa parisilana oka rojulo muchite ayindi. Guruvaram 3000 ku paiga illanu parisilinchina iddaru netalu aa karyakramaniki ardhantaranga full stop pettesaru. Marosari paraspara vimarsalaku digaru. పాలక ప్రతిపక్ష నేతలు కలిసి జీహెచ్ఎంసీలో చేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన ఆగిపోయింది. రెండో రోజు పరిశీలనలో రెండు పక్షాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చర్చ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను విపక్ష నేతలకు దగ్గరుండి చూపిస్తానన్న మంత్రి తలసాని అన్నమాట ప్రకారమే గురువారం బట్టి ఇంటికి వెళ్లారు. ఇద్దరూ కలిసి సిటీలోని పలు ఏరియాల్లో 3000కు పైగా ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మేము చూసినటువంటి వాటి ప్రకారం 3428 ఇళ్ళు చూసాం. ఇప్పటివరకు కన్స్ట్రక్షన్లో ఉండి కొద్ది రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పినటువంటి ఇళ్ళు, అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి పాత ఇళ్ళు ఉన్న నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఖాళీ చేపించి ఆయా స్థానంలోనే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పినటువంటి ఇల్లు ఇప్పటివరకు మనం చూసినటువంటి సంఖ్య 3428 ఇళ్ళు. సో లక్ష ఇళ్లకు సంబంధించి మిగతా ఈరోజు రేపు కూడా చూస్తాం. చూసి మొత్తం చూసిన తర్వాత సమగ్రమైనటువంటి సమాచారం మీడియా ద్వారా శాసనసభలో జరిగిన చర్చ కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు అందాల్సింది కానీ పేదవాళ్ళకి అందాల్సింది కానీ ఆ సమాచారం అంతా కూడా ఆ లెక్క అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ స్పష్టంగా మీకు చెప్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కొనసాగుతుందని నేతలు చెప్పినా పరిస్థితులు మరోలా మారాయి. రెండో రోజు పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని నగర మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వెళ్లారు. తుక్కుగూడ రాంపల్లి ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు. అయితే ఇళ్ల నిర్మాణాల పరిశీలన కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఉపసంహరించుకున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు చూపించమంటే పక్క నియోజకవర్గాల్లో ఇళ్లు చూపిస్తున్నారని బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసహనం వ్యక్తం చేసిన మంత్రి తలసాని కొల్లూరుకు రావాలంటూ వెళ్లిపోయారు. అయితే 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ చూపించినా వస్తానని బట్టి విక్రమార్క చెప్పారు. నాగారం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు. బట్టి మాత్రం రాంపల్లిలోనే ఆగిపోయారు. ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో రెండో రోజు కొనసాగుతున్న ఇళ్ల పరిశీలన అర్ధాంతరంగా ముగిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 100 ఇళ్లను చూపిస్తామని తెరాస నేతలు సవాల్ చేశారని, ఇప్పటివరకు 3428 ఇళ్లను మాత్రమే చూపించారని బట్టి ఆరోపించారు. రెండో రోజు ప్రభుత్వం చూపించిన ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 ఎకరాల భూమి ఉన్నప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించడం లేదని బట్టి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని బట్టి ఆక్షేపించారు. లక్ష ఇళ్ళని హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టిన లక్ష ఇళ్ళని చూపించాలని అడుగుతా ఉన్నాను. నేను ఎక్కడ జిల్లాల్లో ఉన్నాయన్నీ చూపించేసిన లక్ష ఇళ్ళు అంటే హైదరాబాద్ జరిగినటువంటి చర్చ హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ళు కడుతున్నాను. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో లక్ష ఇళ్ళు చూపించాలి. లక్ష ఇళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఎప్పుడో 2016-17లో చెప్పిన లక్ష ఇళ్ళు, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ కడతా అన్నారు. అంటే ఆ ఇళ్ళు అన్నీ కట్టేంతవరకు చూపించేంతవరకు వదిలిపెట్టను నేను ఈ ప్రభుత్వాన్ని. విపక్ష నేతల ఆరోపణల్ని తిప్పికొట్టారు మంత్రి తలసాని. హైదరాబాద్ శివార్లో నిర్మిస్తున్న గృహాల్లో 90% ఇళ్లు నగరవాసులకే ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. జీహెచ్ఎంసీలో స్థలం లేనందునే నగర శివార్లో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు తలసాని. ఇళ్లు ఎక్కడ నిర్మించినా హైదరాబాద్ వాసులకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించిన జాబితా ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని తలసాని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ లో కోటి మంది ఉంటారు, వాళ్ళకి ఇళ్లు చూపించి ఓట్లు వేసుకోవడం బాధ్యత ఉండి మాట్లాడుతురా, బాధ్యత లేకనా? ఇది గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ సిటీ నిన్న కోర్ సిటీలో తిరిగిన దగ్గర స్థలాలు లేవు. ఆయన చూపిస్తా అంటుండు కదా, రేపటి నుంచి ఆయన ఎంబడి తిరగండి, ఆయన స్థలాలు ఎక్కడ చూపిస్తాడో చూపిమ్మనండి, అక్కడ ఇల్లు కట్టించే బాధ్యత మాది ఒకటి. నేనేం కామెంట్ చేయదలుచుకోలే. ఇంకోటి ఏంటంటే ఒక లిస్ట్ ఇస్తాం, లక్ష ఇండ్ల లిస్ట్ ఇస్తాం, ఆ లిస్టు ప్రకారం ఇక వాళ్ళే తిరిగి చూసుకోవచ్చు. గురువారం చూపించిన 3400 ఇళ్లను పరిగణలోకి తీసుకున్నామని, ఇతర చోట్ల కట్టిన ఇళ్ల లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీలో ఇళ్లు చూపించమంటే మహేశ్వరంలో చూపిస్తున్నారని, 5 నియోజకవర్గాల్లో కేవలం 3400 ఇళ్లే కట్టారని బట్టి విమర్శించారు.
జీహెచ్ఎంసీలో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలని సీఎం కేసీఆర్ కేటీఆర్లకు మరో సవాల్ విసిరారు బట్టి విక్రమార్క. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు కుంటిసాగులు చెబుతున్నారని మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు.